హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శనగల దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ దోశ చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగల్ని నానబెట్టుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ శనగల్ని మనం నానబెట్టుకోవాలి మనం గుగ్గిళ్ళకి నానబెట్టుకుంటాం కదా అట్లాగే నేను ఇక్కడ శనగలు బియ్యం రెండు కలిపి నానబెట్టాను ఈ కప్పుతో రెండు కప్పుల శనగలు అరకప్పు బియ్యం తీసుకున్నాను మీరు ఏ కప్పుతో మెజర్ చేసుకుంటే అదే కప్పుతో ఈ విధంగా తీసుకోండి ఈ శనగల్ని మనం బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం బాగా మెత్తగా పట్టుకోవాలి పలుకుగా లేకుండా చూడండి బాగా స్మూత్ గా ఉండేటట్లుగా పట్టుకోవాలి ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేద్దాం నైట్ అంతా ఈ విధంగా ఉంచితే నెక్స్ట్ డే మార్నింగ్ కి పిండి పులుస్తుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మనకి పిండి అంతా ఎలా ఉందో బాగా పులిసి ఎలా ఉందో చూడండి ఈ విధంగా వస్తుంది ఈ పిండిని ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా వేరొక బౌల్లోకి కొద్దిగా పిండి తీసుకొని మనం దోశ పిండికి బ్యాటర్ ఎలా కావాలో అలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ పిండం పెట్టుకొని పిండిని ఈ విధంగా మనం దోశ వేసుకుందాం చాలా పలచగా వస్తాయి క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది సాఫ్ట్ గా కూడా ఉంటాయి చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని చూడండి మనకి రెండు వైపులా ఎలా ఫ్రై అయిందో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అలాగే ఇంకొక దోశ వేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే శనగల దోశలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఏ చట్నీతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ మనకి దోశలు ఎలా క్రిస్పీగా కనిపిస్తున్నాయో అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది కదా శనగలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్